మహర్షితో అసుర సాధన చేసి సంగీతాన్ని మధించి సుమధుర గీతామృతాన్ని అందించిన మాస్ట్రో శ్రీ ఇళయరాజా. అసలు పేరు జ్ఞానదేశిగన్. మతం మార్చుకొని డానియల్ రాజయ్య అయ్యారు. లయరాజు ఇళయరాజాగా సంగీతాభిమానుల హృదయాల్లో కొలువు తీరారు. 1943 జూన్ 2వ తేదీన తమిళనాడు మదురై జిల్లాలోని పున్నైపురంలో జన్మించారు. స్వరకర్తగా తొలిచిత్రం తమిళంలో అన్నక్కిళి, తెలుగులో భద్రకాళి. సినీ సంగీత పరిశ్రమని కొత్త పుంక్తలు తొక్కించిన ఈ ఇసై జ్ఞాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 1000కి పైగా చిత్రాలకి సుస్వరాల్ని అందించారు. ఉత్తమ స్వరకర్తగా 4 జాతీయ పురస్కారాలు, 3 నంది పురస్కారాలు, 3 గౌరవ డాక్టరేట్లు అందుకున్న ఈ పద్మభూషణుడు సింఫనీని స్వరబద్ధం చేసి అంతర్జాతీయ ఖ్యాతిని కూడా ఆర్జించారు. ఆయన స్వరాల్ని అందించినటువంటి మధుర గీతాల్ని వింటూ ఆ లయరాజుని నిండు మనస్తో అభినందిద్దాము. ప్రముఖ దర్శకులు భారతీరాజా గారి దర్శకత్వంలో భాగ్యరాజా గారి సహకారంతో రూపొంది తమిళంలో సంచలనం సృష్టించిన చిత్రం సిగప్పు రోజాకళ్. ఆ చిత్రాన్ని తెలుగులో ఎర్ర గులాబీలు పేరుతో అనువదించారు. ఆ చిత్రానికి ఇళయరాజా గారు అందించిన నేపథ్య సంగీతం గానీ పాటల బాణీలు గానీ ఆ రోజుల్లో ప్రభంజనం సృష్టించాయి. ఆ చిత్రంలో బాలుగారు, జానకి గారు పాడిన ఈ యాత్రేయ గీతానికి దాదాపు 4 దశాబ్దాల వయసు. ఇప్పటికీ ఆ పాటని వింటుంటే మనసు పరవశిస్తుంది. రాజాగారు అందించిన సుస్వర తరంగాల్లో తేలియాడుతుంది. ఆ పాటని ఇప్పుడు వినిపించడానికి వేదికపైకి వస్తున్నారు మను గారు, చిత్ర గారు. విరహం సత కలిసే మధురం నా తలపే నీ పిలిపే ఎదలు తొలి బలపే. రోజాలతో పూజించని విరితే నను తాగని విరహం జత కలిసే మధురం తలపే నీతే ఎదలో తొలి వలపే.
కొనసాగని మన జంటని విరహం జత కలిసే మధురం మాటల తేరి తిరుగే ఎదలు తొలి వలపే విరహం జత కలిపే మధురం మాటల తేరి